నిజానికి చాలా బాధాకరమైన విషయం. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను అంటే, GO 46 బాధితులకు సంబంధించిన వాళ్ళ దీక్ష ఇంకా కొనసాగుతూనే ఉంది. నిజంగా కూడా వాళ్ళది న్యాయమైన డిమాండ్ అంటూ పలువురు చాలామంది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఒకప్పుడు విపక్షంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మేము సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి ఎందుకు వారికి కనీసం మంత్రుల నుంచి అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు? ఏదైనా సమస్య వచ్చిందా, మా మంత్రుల దగ్గరికి రండి, ఖచ్చితంగా వారికి విన్నవించండి, వారు ఏదో ఒక దారి చూపే ప్రయత్నం చేస్తారు. ఇది ముఖ్యమంత్రి గారు మొన్న అంటే గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3కి సంబంధించిన అభ్యర్థులు, డిఎస్సీ అభ్యర్థులకు సంబంధించిన ఆందోళన విషయంలో జరిగిన ఒక అంశంగా మనం చూడొచ్చు. సో ప్రస్తుతానికి అదే అంశం మరొకసారి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయ అంశంగా మారింది. దానికి సంబంధించిన ఎపిసోడ్ ఏంది, ఈ GO 46 బాధితులకు సంబంధించి ఏం చేయబోతున్నారో, అసలు ఏమవుతుంది అనే కోణాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చూద్దాం. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒకసారి మీరు అంతా కూడా ఆలోచించాలి, రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ముఖ్యమంత్రి పరిపాలన ఎట్లున్నది అనేది కూడా మనం చూస్తున్నాం. సో మొత్తానికి జరిగే అంశం ఏంది, నిజంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏం జరుగుతుంది అనేది చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఏంటి అంటే, మనకు ప్రస్తుతానికి సంబంధించి అంటే ముఖ్యమంత్రిలో ఏమైనా మార్పు ఉంటుందా అనే కోణం కూడా కనబడుతున్నది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనమల రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన అయితే వెళ్ళిపోయిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో కొత్త సీఎం ఎవరు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారుతుంది. అంటే తాత్కాలికంగా, ఎందుకు అంటే ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఆల్రెడీ వెన్నుపోటు పోవడానికి చాలామంది సిద్ధంగా ఉన్న పరిస్థితి. మరి ముఖ్యమంత్రి విషయంలో ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి మనం ఆరా తీసే ప్రయత్నం అయితే చేసాం. దానికి సంబంధించిన అంశాన్ని కూడా ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. నిజానికి ఏం జరుగుతున్నది, ఎలా ఉంది పరిపాలనకు సంబంధించి అనేది ఒకసారి చూడొచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో ఒకసారి వాస్తవ కోణాలన్నింటినీ కూడా మనం చూద్దాం. ఇక్కడ డిసెంబర్ 7వ తారీఖు, మళ్ళీ తర్వాత 9వ తారీఖు, ఇవి రెండు చాలా కీలక ఘట్టాలు. ఏంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి హామీగా చెప్పే రైతు రుణమాఫీకి సంబంధించిన అంశం ఇది. దీంతోపాటు ప్రభుత్వ ఏర్పాటుకి సంబంధించిన ఈ డేట్లు చూసాం. సరే మొత్తానికి ఏం జరిగింది, టీఆర్ఎస్ టు టీడీపీ కాంగ్రెస్, ఇది యనమల రేవంత్ రెడ్డి గారి ప్రయాణం. దీంట్లో భాగంగా పూర్తి స్థాయిలో మీరు చూడాల్సింది ఏంది అంటే, టీడీపీ నుండి నేరుగా వచ్చేసి టీపీసీసీ అధ్యక్షుడిగా పదవి తీసుకున్నాడు. ఆ తర్వాత అక్కడ నుండి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కావడాన్ని చాలామంది కూడా విశ్వసించడం లేదు, ఇష్టపడడం లేదు అనేది మనం చాలా రోజులుగా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇదే సీఎం కుర్చీ కోసం బట్టన్న శత విధాలా ప్రయత్నం చేసిండు. ఇక బట్టి విక్రమార్కన్న ప్రయత్నం అయితే మామూలుగా లేదు. ఇక ఏంది అంటే, తనకున్న సోర్సులన్నిటినీ వాడినప్పటికీ కూడా ఆఖరికి డిప్యూటీ సీఎంగా, ఉప ముఖ్యమంత్రిగా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత ఎప్పటికో ఈ కుర్చీ మీద ఆశలున్న ఉత్తమన్న పరిస్థితి కూడా అదే. ఉత్తమన్నకు ముఖ్యమంత్రి కావాలన్న కళ మామూలుగా లేకుంటుండే. ఎందుకంటే నేను దేశానికి సేవ చేసొచ్చా, దాంతోపాటు నాకు సెంట్రల్లో పూర్తి స్థాయిలో కూడా గ్రిప్ ఉంది, నాకు ఎందుకు ఇవ్వరు అనే కోణంలో కూడా ఉత్తమన్న పెట్టిన పరిస్థితి కనబడుతుంది. ఇక దానితో పాటుగా ఇక్కడితోనే ఆగిపోయింది అంటే, కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళు బాహాటంగానే అంటే పబ్లిక్గానే చెప్పిన పరిస్థితి అయితే మనం చూసాం. ఒక సందర్భం కాదు, రెండు సందర్భాలు కాదు, అనేక సందర్భాలలో కూడా నేనే ముఖ్యమంత్రి, మేమే ముఖ్యమంత్రి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. దాంతోపాటు మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు కూడా నా తర్వాత ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు కోమటిరెడ్డికే ఉన్నాయని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే పీఠం మీద పూర్తి స్థాయిలో జానారెడ్డి, ఎందుకంటే మొదటి నుండి తెలంగాణ ఉద్యమం నుండి పార్టీని మోసుకొచ్చిండు, నాకేమన్నా అవకాశం వస్తుందేమో అని చూసిళ్ళు. దాంతోపాటు చాలామంది సీనియర్లు కూడా దాని మీద కన్నేసిన పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి సీతక్క కూడా గిరిజన నుంచి నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఏంది అనే కోణంలో కూడా ఉన్న పరిస్థితి అయితే కనబడింది. సో అందరికీ ఎట్లయిపోయింది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పీఠం అనేది ఏదో సాదాసీదాగా కూరగాయల మార్కెట్లో దొరికినట్టుగా, లేకపోతే ఒకరిని మోసం చేసినట్టుగా, లేకపోతే ఒకరిని బెదిరించినట్టుగా గుంజుకునే సీట్ అనుకుంటున్నారో ఏందో మనకైతే తెలియని పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా తన యొక్క ప్రయత్నంలో భాగంగా అంటే ఆగస్టు నెలన అంటేనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక సంక్షోభానికి
తెరతీసే అంశం. ఎందుకంటే ఇదే ఆగస్టు నెలలో అప్పుడు ఎన్టీఆర్ గుండె ఆపరేషన్ కోసం అనుకుంటా అనారోగ్య కారణంతో ఏంది ఇతర దేశాలకు వెళ్ళినప్పుడు నాదెన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో మళ్ళీ తాను తిరిగి వచ్చే టైంకి ఇక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పరిస్థితి కనబడుతుంది. దాంతోపాటు ఇప్పుడు పరిపాలనకు సంబంధించి ఒకసారి తెలంగాణలో ఏం జరుగుతుందన్న అంటే ఎక్కడ చూసినా ఎటువైపు చూసినా ఒకటే అంశం కనబడుతుంది. ఏంటి అంటే పూర్తి స్థాయిలో కూడా మనం చూడొచ్చు ఒకటే అంశం, తెలంగాణలో ఏం జరుగుతుంది. సరే ఆయన వాళ్ళు టీఎస్ వీళ్ళు టీజీ ఏదైనా కానీ తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే మొదటిది పరిపాలన శాతనైతలేదు. ఇప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి మంత్రులకు సంబంధించి పరిపాలనకు సంబంధించి ఎట్లా చేయాలి, ఈ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలి, ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ప్రజారంజకమైన పాలన అంటే సంక్షేమాలు ఏ విధంగా అందించాలి, దాని బడ్జెట్ ఏంటి, దానిని ఏ అధికారులను కమ్యూనికేషన్ చేసుకోవాలి, ఏ శాఖల నుంచి పూర్తి స్థాయిలో ప్రజలకు అందించవచ్చు, ప్రజలను మనం ఎప్పుడు కలవాలి ఏంటి అనేది కూడా ఉంటుంది. కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సీఎం కానీ మంత్రులు కానీ ఏం చేసిర్రన్నా అంటే గుండు సున్నా అని చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ఇగో ఇలాంటి గుండు సున్నా, నేను చెప్తున్నా కదా ఇది పెద్ద గుండు సున్నా. ఎందుకంటే ఇప్పటి వరకు మహాత్మా జ్యోతిరావు పూలే అని పెట్టిళ్ళు ప్రజాభవన్ దాని పేరు, అక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి లేడు, మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు లేరు, పోనీ ఐఏఎస్ స్థాయికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారంటే వాళ్ళు లేని పరిస్థితి. మరి ఏం జరుగుతుంది అలా అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఏం జరుగుతుంది అంటే ఇక్కడ సీఎం కానీ మంత్రులు కానీ ఉండరు అంటే పరిపాలనలో ప్రజలకు దగ్గరగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా? ఆహా, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు ఎక్కడన్నా కనబడుతుందా? మీరు నేరుగా వెళ్ళి ఫలానా శాఖకు సంబంధించిన ఫలానా మంత్రిని కలవాలి, ఒకటే అంశం ఇక్కడ, ఫలానా శాఖకు సంబంధించిన ఫలానా మంత్రి గారిని కలవాలి. మంత్రి గారు ఏ టైంలో ఎక్కడుంటారో ప్రజలకు ఏమన్నా తెలుసా? సెక్రటరియట్లో ఉంటారా, వాళ్ళ ఇంట్లో ఉంటారా, లేకపోతే నియోజకవర్గంలో ఉంటారా, లేకపోతే జిల్లాల పర్యటనలో ఉంటారా, ఎక్కడ ఉంటారో కూడా ఎవరికి తెలియని పరిస్థితి కనబడుతున్నది తెలంగాణలో. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇప్పటి వరకు జిల్లాల పర్యటన కంటే వేరే మంత్రిని రానియడానికి ఆ జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎవరో ఒప్పుకునే పరిస్థితులలో లేరు. నువ్వెంత అంటే నువ్వెంత, బోడమల్లమ్మ ఏది ఓడదాటాక ఓడమల్లన్న, ఓడదాటాక బోడమల్లన్న అనే పరిస్థితి తెలంగాణలో ఉంది. ఎందుకంటే ఒక జిల్లాకు సంబంధించి ఇంకొకరిని రప్పియడానికి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ కూడా వాళ్ళు కనీసం భాగం కూడా ఎక్కడ పూర్తి స్థాయిలో ఇంకో జిల్లాకు ఇంకో మంత్రిని రానిచ్చే పరిస్థితి లేదు. ఇక సెక్రటరియట్కు సంబంధించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సెక్రటరియట్కు సంబంధించిన మూలాలు మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఎవరైనా ఉదయం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా కూడా అక్కడ మీకు ఎవరైతే మంత్రి గారి పేషి నుండి అయినా ఫోన్ రావాలి, లేకపోతే అది రాకపోతే పూర్తి స్థాయిలో మీరు ఏదైనా లెటర్ తీసుకొని వెళ్ళాలనుకున్నా ఆ గేటు దగ్గర పడరాని పాటలు వేచి చూడాల్సిన దూరానికి కనబడుతుంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయం. మరి మంత్రి గారిని ఇక్కడైనా కలిసే అవకాశం ఉందంటే అది కూడా లేని పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక అంశం ఏంటి అంటే ఇక మంత్రి గారి ఇంట్లోనైనా, ఇంట్లోకి వెళ్ళాలంటే మినిస్టర్ క్వార్టర్స్ కానీ లేకపోతే ప్రజాభవన్ కానీ వాళ్ళు ఉండే నివాసాల దగ్గరికి పోతే ఏమవుతుంది అల్టిమేట్గా? అక్కడ ఉండే సెక్యూరిటీ ఆపుతారు, అక్కడ నుండి ఫోన్ వచ్చిందా అది ఇదని వాళ్ళు అంటారు, వాళ్ళ అంతటితో అయిపోతుంది. పోనీ వాళ్ళ నియోజకవర్గాలకు వెళ్తే ఆల్రెడీ పెత్తనానికి సంబంధించి ఒకే వర్గం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు సుట్టపోడు వస్తాడు, బావత్తాడు, బామ్మారిది వస్తాడు, అక్క మొగుడు వాళ్ళ సడ్డకుని వల్ల, బామ్మారిది వల్ల, కొడుకు వల్ల, తాత మునుమను వాళ్ళోడు కూడా సుట్టపోళ్ళు అందరూ వస్తారు. మరి ఇక్కడ ప్రజలకు ఎక్కడన్నా కలిసే అవకాశం ఉందంటే అది కూడా లేని పరిస్థితి. మంత్రుల పరిస్థితి ఎట్లున్నది అంటే వీళ్ళు కనీసం ప్రజలను కలవలేని పరిస్థితి అయిపోయింది. ముఖ్యమంత్రి ఎట్లా గెలవాడు? ఆయన నిజాం కా బాపు. ఇప్పటి వరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న యనమల రేవంత్ రెడ్డి దానం నాగేందర్ విషయంలో ఏం చర్యలు తీసుకున్నాడు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి. ఎందుకు ఈ ప్రశ్న అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన బాధ్యత తనకు లేదా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా నిండు శాసనసభలో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నప్పుడు తాను పూర్తి స్థాయిలో బాధ్యత వహించాల్సింది లేదా? ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి దాని విషయంలో మాట్లాడిన దాఖలాలు కూడా లేని పరిస్థితి కనబడుతుంది. మరి ఇంతటితో ఆగిపోయింది అంటే విపక్ష పార్టీలకు సంబంధించి వాళ్ళను ఒకసారి చూద్దాం. నిన్న పూర్తి స్థాయిలో ఒక ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టిలు, ఒకటి వెంకట్రామిరెడ్డి గారికి సంబంధించి, ఎవరు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వ్యక్తులు, ఇద్దరు అయితే విపక్షాలకు సంబంధించిన వ్యక్తులు కొందరు. ఏంటి ఇక్కడ దానం నాగేందర్ వ్యాఖ్యల మీద ప్రధానంగా కూడా నిన్న ఫోకస్ జరిగింది. నిండు అసెంబ్లీ సాక్షిగా అట్లా ఎట్లా మాట్లాడతాడు,
నిండు అసెంబ్లీ సాక్షిగా ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు మాట్లాడడు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఇంత జరుగుతూ ఉంటే ఎందుకు పూర్తి స్థాయిలో కూడా మాట్లాడలేకపోయిండు అనేది సీఎం గారు కానీ ఎందుకు మాట్లాడలేకపోయిండు, ఎందుకు ప్రజల పట్ల ప్రజలకు అసెంబ్లీ అనేది ఒక గౌరవం లేకుండా పూర్తి స్థాయిలో రోజు రోజుకి ఏమైపోతుంది అంటే ఏ వాళ్ళది గట్లనే ఉంటుంది అంత లొల్లి లొల్లి, అలా జరిగేది లేదు, ఆలు లేదు, సూలు లేరు, అల్లుడు పేరు సోమలింగం అన్నట్టుగా ఉంటుంది, అలా అయ్యేది లేదు పోయేది లేదు అనే పరిస్థితి మారిపోయింది. సో నేనేమంటున్నా అంటే మొత్తానికి ముఖ్యమంత్రి పీఠానికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే వాళ్ళైతే ఎసరు పెట్టిళ్ళు, దీంట్లో పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతుంది అనేది అయితే మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే రేపు రావాల్సిన పరిస్థితులలో పూర్తిగా కూడా ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది.